బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణ కార్మిక చట్టాల మార్పుకు వ్యతిరేకంగా రెండు రోజుల భారత్ బంద్ విజయవంతం చేయాలని టీఎన్టీయూసీ నాయకులు పిలుపునిచ్చారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి టీఎన్టీయూసీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో సింగరేణి క్యాలరీస్ లేబర్ యూనియన్ జనరల్ సెక్రటరీ మణిరామ్ సింగ్ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక కర్షక వ్యతిరేక విధానాలతో రాబోయే రోజుల్లో బొగ్గు బ్లాకులు కొత్తవి రాక ప్రభుత్వ రంగాలైన కోల్ ఇండియా సింగరేణి నిర్వీర్యం అయ్యే అవకాశం ఉన్నందున బొగ్గు బ్లాకులను పరిరక్షించుకోవడానికి బొగ్గుగని కార్మికులంతా ఈ నెల 28-29 తేదీల్లో జరిగే సమ్మెలో బొగ్గుగని కార్మికులు అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గద్దెల నారాయణ, బొడ్డు మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. बीजेपी ప్రభుత్వం కార్మిక కర్షక వ్యతిరేక విధానాలకు అదే విధంగా సింగరేణిలో మరి దేశవ్యాప్తంగా బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మరి పార్లమెంట్ లో చట్టం చేసినందుకు మరి వాటికి నిరసనగా వాటిని బిల్లు ప్రైవేటీకరణ బిల్లును రద్దు చేయాలని చెప్పేసి మేము టీఎంసీ ఆధ్వర్యంలో మరి అన్ని కార్మిక సంఘాలు కలిసి రేపు జరగబోయే 28-29 తేదీలలో జరగబోయే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను కార్మికులందరూ కలిసి విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం. అలాగే నరేంద్ర మోడీ ప్రభుత్వం మన 44 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 కోట్లుగా మార్చడం అనేది జరిగింది. మరి మీరు ఉత్తరప్రదేశ్ కానీ మరి తగ్గినట్టు 5 రాష్ట్రాలలో ఎన్నికలు జరిగినప్పుడు అక్కడ 4 రాష్ట్రాలలో గెలిచిన తిన్నారే సిఎంపిఎం యొక్క వడ్డీ శాతం 8.5% ఉంటే దాన్ని 4% తగ్గించడం అనేది జరిగింది. మరి ఇది ఎంతవరకు సమంజసం? కాబట్టి కార్మిక వర్గం కష్టపడి జమ చేసుకున్నటువంటి సొమ్ముపై సిఎంపిఎం వడ్డీ రేటు తగ్గించడం చాలా దుర్మార్గమైన చర్య. దీన్ని వెంటనే దాన్ని మీరు ఏదైతే 4% వడ్డీ రేటును కట్ చేసినో ఆ 4% వడ్డీని కూడా మరి మీరు వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము తెలంగాణ కార్మిక సంఘం టీఎన్టీసీ ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి ఇక్కడ సింగరేణిలో మొన్న శాసనసభ సమావేశాలలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలో ఇచ్చినటువంటి ఎన్నికలలో ఇచ్చినటువంటి వాగ్దానాలు ఉన్నాయి. మరి కొత్త బొగ్గు భవన్ ఉన్నారు, కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేస్తామని అన్నారు. అయినా కానీ మరి 91,000 ఉద్యోగాలు ప్రకటన చేసిన తర్వాత సంతోషిస్తున్నాం. కానీ సింగరేణిలో 30,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. మరి వారిని గురించి మరి ఏ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ నోరు మెదపలేదు. కాబట్టి తక్షణమే సింగరేణిలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు 30,000 మంది కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేసే విధంగా మరి గౌరవ ముఖ్యమంత్రి మీద మంత్రి గారికి అదేవిధంగా ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా వారిపై ఒత్తిడి తీస్తా వచ్చి మరి ఈ 30,000 మందిని పర్మనెంట్ చేయాలని చెప్పేసి మేము టీఎన్టీసీ ఆధ్వర్యంలో కోరుతా ఉన్నాం. సింగరేణిలో కూడా 60% ఇప్పుడు మనకు ప్రైవేటైజేషన్ ఉంది. మరి ఆ సింగరేణిలో కూడా ఆ ప్రైవేటీకరణను కూడా రద్దు చేయాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా మరి ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి, పెండింగ్ సమస్యలు ఉన్నాయి. ఆ పెండింగ్ సమస్యల తర్వాత పెండింగ్ సమస్యలను మేము తర్వాత మేము దాన్ని పరిష్కరించుకోవడం కోసం 19 డిమాండ్లతోటి కూడా అన్ని ఆర్ఎల్సీ గారికి జిఎంలకు కూడా మేము రెండు ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి రేపు జరగబోయేటువంటి